హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు షాక్ అయ్యేలా లెక్కలతో సహా కొట్టిన జగన్. ఏపీ సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆయన హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారంటీ నాదే అని పదే పదే చెప్పారన్నారు. అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేటు ఫిరాయించారన్నారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలపై చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్, తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, సున్నా వడ్డీ లేదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మలకు నెలకు 1500 జాడే లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఉద్యోగం లేదు, 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఊసే లేదు, 20,000 ఇస్తానన్న మత్స్యకార భరోసా అడ్రస్సే లేదన్నారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులు 1600 కోట్ల పెండింగ్లో ఉందన్నారు. ఇంటింటి పెన్షన్, ఇంటికి వచ్చే రేషన్, వాలంటీర్ల విషయంలోనూ మోసం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల ఏకరువు విత్తనాల కోసం రైతులను క్యూలో నిలబెట్టారు. పంటలకు ఉచిత భీమా ఎగరగొట్టారని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టారు. లాండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. రెడ్ బుక్ రాజ్యమేలుతోంది. రాష్ట్రం 3 హత్యలు, 6 విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణ లేదు. దిశ యాప్ అటకెక్కింది. ఇంగ్లీష్ మీడియం గాడి తప్పింది. బడుల్లో, గ్రామాలలో పరిశుభ్రత పడకేసింది. 2.5 నెలల్లోనే ప్రజలను ఇంతలా దగా చేస్తారా చంద్రబాబు అని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 10 అంటూ చాలా వాగ్దానాలు. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల మేర రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంక అయిపోయిందని ఊరూరా విషప్రచారం చేశారు. అయినా సరే అపార అనుభవం ఉంది, అన్నీ అమలు చేసే బాధ్యత నాది అని సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ చాలా చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. మా హయాంలో చేసిన అప్పులు ఇవే, గవర్నర్తో అసెంబ్లీలో అనేక అవాస్తవాలను చెప్పించారని మండిపడ్డారు. నిజాలేంటంటే జూన్ 2024 నాటికి ఉన్న మొత్తం అప్పులు 7,48,612 కోట్లని పేర్కొన్నారు. ఇందులో 2019లో మీరు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 4,08,170 కోట్లు. దీనికి పైన ఉన్నవి మాత్రమే మా హయాంలో చేసిన అప్పులని పేర్కొన్నారు. మీ హయాంలో అప్పుల వృద్ధి రేటు 21.63% అయితే, కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో మహాసంక్షోభం వచ్చినా మా హయాంలో అది కేవలం 12.9%. మీ హయాంలో అప్పుల లెక్కలు జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేసి అబద్ధపు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మాని సూపర్ 6 సహా ఇచ్చిన హామీలను తూచా తప్పక అమలు చేయండి. ఇప్పటికే దిగజారిన పాలనను గాడిలో పెట్టండి అంటూ చంద్రబాబుకు జగన్ హితవు పలికారు.